యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవా కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే శ్రీ వాసుదేవ నమోస్తుతే. ఆత్మానాత్మ వివేకం కలిగిన మహానుభావులు నాయందు నిజమైన భక్తిని కలిగి ఉంటారు, ఇది నిశ్చయం సుమా. అలాంటి భక్తిలో అంతరాయములనే ఉండవు. చాలా చక్కగా చెప్పాడు, అలాంటి భక్తిలో అంతరాయములనే ఉండవు. అంటే ఏది నిత్యము ఏది అనిత్యము అని తెలుసుకుని అనిత్యమైన విషయములపై వైరాగ్యం కలిగి నిత్యమైన నాయందు ప్రీతి కలిగి ఎవరుంటారో వారి భక్తికి ఏ విఘ్నము లేకుండా నేను చూసుకుంటానన్నాడు స్వామి. ఇక్కడ జాగ్రత్తగా వినాలండి, ఎందుకంటే భాగవతం వ్యాఖ్యానాత్మకంగా చెప్తున్నాం, కథలు కాదు. ఇక్కడ స్వామి చెప్పిన మాటలో ఉన్న అందం ఏమిటి అంటే, నిత్యానిత్య వస్తు వివేకం కలిగిన వారు నిత్యమైన నాయందు ఏ భక్తిని కలిగి ఉంటారో ఆ భక్తికి అంతరాయం కలగకుండా నేను చూస్తానన్నాడు. ఇందులో ఉన్న ఆంతర్యం ఏమిటి అంటే, జ్ఞాని వివేకంతో అనిత్యమైన విషయములన్నింటినీ పరిత్యజించి నిత్యమైన బ్రహ్మమునందు విచారణ చేస్తాడు జ్ఞాని. భక్తుడు అత్యంత సహజంగా అనిత్యమైన విషయములపై విరక్తిభావం కలిగి నిత్యమైన పరమాత్మయందే దృష్టి పెడుతుంటాడు. ఇద్దరూ ఒకటే చేశారు, గమనించారో లేదో. వాడు విచారణతో అనిత్యమైన విషయాలను విడిచిపెట్టాడు, వీడు భగవత్ ప్రేమతో వీటిని విడిచిపెట్టాడు సహజంగా. ఇది ఎలాంటిది అంటే, ఒక చీకటి గదిలో కొంతమంది కూర్చున్నారు, దీపాలు వెలిగించుకుంటున్నారు. ఒక పెద్ద ఆయన వచ్చాడు, ఏంటయ్యా మీ మూర్ఖత్వం, బయట అంత సూర్యభగవానుడు ఉంటూ ఉంటే మీరు ఇంకా చీకట్లో దీపాలు వెలిగించుకుంటూ కూర్చున్నారా అనగానే వెంటనే వాడు తలుపులు తెరిచి దీపాలు అర్పిస్తారట. ఇది జ్ఞానంతో చేసింది. ఇంకొందరున్నారు, వాళ్ళు మామూలుగా దీపాలు వెలిగించుకున్నారు, ఒక్కసారి సూర్యభగవానుడు వచ్చాడు, ఆ వెలుగుతున్న దీపాలు వాళ్ళకి ఆనలేదండి, తెలుసుకోండి ఇక్కడ. అందుకే దీపాలు ఆర్పేయడం, ఆయన సూర్యుడి కోసం వెళ్ళడం అని రెండు పనులు జరగలేదు. ఆ సూర్యకాంత్ ఒక్కసారి కనబడగానే వెలుగుతున్న దీపాలు ఉన్నాయా లేవా అనేది కూడా వాళ్ళు గమనించలేదు, అది ఆర్పాలనుకోలేదు. వాళ్ళు ఆ వెలుగుతోనే సూర్యకాంతితో ఆనందిస్తున్నారు అన్నాడు. ఈ రెండవది భక్తి అన్నాడు. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం ఆ ప్రేమలో మునిగిపోయి ప్రాపంచిక విషయములు ఉన్నాయా లేవో కూడా పట్టలేదు. ఇది ఇంకా బాగుంది కదండి. ఇక్కడ తెలిసి అనిత్యములు విడిచిపెట్టి నిత్యాన్ని పట్టుకోవడం కంటే అత్యంత సహజంగా నిత్యమైన భగవద్ అనుభూతిలో మునిగి అనిత్యములైన విషయాలు పట్టకపోవడం ఇంకెంత బాగున్నది ఇక్కడ. అటువంటి భక్తి మీది అన్నాడు ఇక్కడ. అటువంటి భక్తి కలిగిన వారు మీరు. అందుకే మిగిలిన వారు తెలియక నేను శరీరాన్ని అనుకుని శరీరంతో సంపాదించుకున్న విషయాలతో వ్యక్తులతో శత్రుమిత్రాది భావాలు పొందుతూ వస్తువులతో నావి అనేటువంటి మమకారాలు పెంచుకుంటూ సంసారాన్ని పెంచుకుంటూ వెళతారు అని చక్కగా వారితో చెప్తూ, ఇప్పుడు మీరు ఎందుకు వచ్చారో కానీ మీరు చాలా అదృష్టవంతులు భాగ్యవంతులు, ఇంకా మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఎందుకంటే మీ వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు మీకోసం. మీరు ధర్మపత్ని సమేత అని వాళ్ళు యజ్ఞం చేయాలి కాబట్టి మీరు అందరూ వెళ్ళండి అనగానే ఇలా మాట్లాడడం తగదు సుమా కృష్ణ, ఎందుకంటే మేము అందరినీ విడిచి వచ్చాం. ఇప్పుడు అందరినీ విడిచి నీ దగ్గరికి వచ్చాక విడిచిపెట్టిన వాటిని మళ్ళీ పట్టుకుంటారా ఎవడైనా? ఎందుకంటే అనేక జన్మల్లో ఈ విషయాలు పట్టుకుని వేలాడిన వాళ్ళమే. ఈ జన్మలో నీ దగ్గరికి వచ్చాం, నీ దగ్గరికి వచ్చిన వాడు అసలు వెనక్కి వెళ్తాడే చెప్పు. అద్భుతమైన మాట, యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమమ్మ, మళ్ళీ వెనక్కి వెళ్తాడే చెప్పు, వెళ్ళడు సుమా. కాబట్టి దయచేసి మమ్మల్ని వెళ్ళమని చెప్పకు. ఎందుకంటే ప్రాప్తావయం తులసిదామ పదావ సృష్టం కేశైర్నివోడుమతి లంఘ్య సమస్త బంధూన్. నీ పాదమూలాలకి చేరుకున్నాం ఇన్నాళ్ళకి. ఎందుకంటే తులసిదాల్చినటువంటి నీ దివ్యమైనటువంటి స్వరూపం చూసి ఆ పాదాలను ఆశ్రయించిన మేము మళ్ళీ తిరిగి వెనక వెళ్ళగలమా? వాటన్నిటినీ తెంచుకొచ్చేమయ్యా అన్నాడు. ఎంత అద్భుతమైన మాట అండి ఇక్కడ. ఎందుకంటే గృహపాశాలు తెంచడం అంత తేలిక కాదు. క్షణంలో గృహపాశాలు తెంచి భగవంతుడి వెళ్ళాడంటే వాడు హీరో అండి, వాడు ధీరుడు. తెంచుకోలేకపోతున్నారు ఎవరు కూడా. అలాంటిది వాడు తెంచుకుని వచ్చారు, సామాన్యం కాదు. ఇలా తెంచుకుని వచ్చాడు నీ కోసం, మళ్ళీ వెళ్ళకి వెళ్ళమనకయ్యా అని అంటే స్వామి చెప్తున్నాడు, మీరు వెనక్కి వెళ్ళినా కూడా నాతో ఉన్నట్టే లెక్క అన్నాడు. ఇది ఒక అద్భుతమైన అంశం. అంటే జీవన్ముక్త స్థితి ఒక విధంగా భక్తిలో ఇది. పతయో నాభ్యసూయేరన్, మీరు తిరిగి వెనక్కి వెళ్ళారనుకో మమ్మల్ని వదిలి మీరు వెళ్ళిపోయారా అని మీ పతులు మిమ్మల్ని అనుకోరు. అంటే భగవంతునితో పతిత్వం ఎలాంటిది అంటే వీరి పతులు అసూయపడేటువంటిది కాదు. అది తెలుసుకోవాల్సిన రహస్యం అండి ఇక్కడ. దైహికమైనది కాదు. కనుక నన్ను మీరు ఇప్పుడు చూసి
ఇక్కడ ఆశ్రయించి తిరిగి వెనక్కి వెళితే మీ పతులు మిమ్మల్ని ఇంకోలా అనుకోరు సుమా, మీపై ప్రీతి కలిగి ఉంటారు అని చెప్పి పంపివేస్తూ, ఇక్కడ నాపై మీరు మనస్సు లగ్నం చేసి ఉంటే ఎక్కడున్నా నన్నే పొందుతారు. ఇది ఒక విధ ఆత్మజ్ఞానం అండి. మీరు అక్కడున్నా నా యందు మనస్సు లగ్నం చేస్తే నన్నే పొందుతారు, మీకు ఈ సాక్షాత్కారం ఇచ్చాను అని చెప్తూ వారిచ్చిన ఆహారములు స్వామి స్వీకరించాడు. ఈ ఘట్టంలో చెప్తున్నటువంటి మర్మములు తర్వాత వాళ్ళ పశ్చాత్తాపాల్లో మనకు కనబడతాయి. ఎవరి పశ్చాత్తాపం? ఆ బ్రాహ్మణులు యజ్ఞం చేసిన వాళ్ళు. ఎప్పుడైతే వాళ్ళు తిరిగి వెనక్కి వచ్చారో వాళ్ళను చూసి ఒక్కసారి సిగ్గుపడ్డారు మొత్తం వేదవేత్తలైనటువంటి విప్రోత్తములు. ఎలా సిగ్గుపడుతున్నారు చూడండి. ఏమనంటే, మనం ఎంత తప్పు చేసాం, కృతాగసహ అంటే అపరాధం చేసిన వారమైపోయాం. వచ్చినది ఎవరయ్యా అంటే సాక్షాత్ పరమాత్మ. యజ్ఞములన్నీ యవని రూపమో, యజ్ఞముల్లో వాడేటువంటి మంత్రము, దేవత, ద్రవ్యము, క్రియ ఇవన్నీ ఎవరి రూపములో వాడే వస్తే, ఒక్కసారి జపం చేస్తున్నాం కృష్ణుడు వచ్చాడు ఈ మాలైపోయిన వస్తానంటారండి ఆవిడైనా. అరే వీటన్నిటికీ లక్ష్యమెవడో ఆయనే వస్తే ఇంకా ఈ కర్మలు పట్టు కూర్చున్నామే, అంత బాధాకరమైన అంశమయ్యా. దుష్ట్వా స్త్రీణాం భగవతి కృష్ణే భక్తిమలౌకికం. ఆ స్త్రీలను చూసిన వెంటనే వీళ్ళ పురుషాహంకారం పోయిందండి. వెంటనే వాళ్ళు అనుకున్నది ఒకటే భావం, అలౌకికమైన వీరి భక్తి ఎక్కడ, ఈ లోకం ఆ లోకం అంటూ ఫలాకాంక్ష కలిగినటువంటి కర్మలంపటులమైన మనమెక్కడా, ఈ భావం కలిగింది వాళ్ళకి. వెంటనే మనస్సులో వారిపై చాలా గౌరవాన్ని చూపిస్తూ పశ్చాత్తప్తులై అనుకుంటున్నారు, దిగ్జన్మన స్త్రివి తివృద్విద్యాం దిగ్వ్రతం దిగ్బహుజ్ఞత దిక్కులం దిక్క్రియాదాక్ష్యం విముఖాయేత్వధుక్షజే. ఈ శ్లోకం గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైన శ్లోకం, గుర్తుండిపోతుంది ఎందుకంటే మ్యూజికల్గా ఉంది. దిక్ అంటే దిక్కంటే ఏమిటో పెద్ద అద్భుతమైన అర్థం ఏం కాదండి, చీ అని అర్థం మరొకటి కాదు. ధిక్ జన్మనః త్రివృత్ నహ త్రివృజన్మ ధిక్ నహ మా యొక్క త్రివృజన్మ ధిక్ మా మూడు రకాల జన్మ ధిక్ అన్నారు. త్రివృజన్మ అంటే ఏమిటి తెలుసుకోవాలి కదా. విప్రుడికి త్రివృజన్మ ఉంటుందిట. అదేమిటి అంటే మొట్టమొదటి జన్మతో పుట్టుకతో వచ్చిన విప్రత్వం. ఇది శౌక్రము అంటారు దీన్ని, శౌక్రం పుట్టుకతో వచ్చింది. రెండవది ఉపనయన సంస్కారం వల్ల వచ్చిన రెండవ జన్మ, దీన్ని సావిత్రము అంటారు. తర్వాత యజ్ఞము ఉపాసనము ఒక దీక్ష తీసుకుంటారు కదా, దాన్ని మూడవ జన్మ అంటారు, దాన్ని దైక్ష్యము అని అంటారు. ఇక్కడ మూడు రకాల జన్మలు, శౌక్రము సావిత్రము దైక్ష్యము. ఈ మూడు రకాల జన్మలు కలిగితే త్రివృజన్మ అని అంటారు. ఇక్కడ ఈ మూడు రకాలు ఉన్నాయి మాకు, ఏం లాభం? ఆ మూడు రకాల జన్మలు వ్యర్థమే. అదేవిధంగా విద్యాపి ధిక్, మా విద్యలు కూడా ఎన్ని చదువుకున్నాం, వేదాలు బ్రాహ్మణములు ఆరణ్యకములు షడంగాలు, ఏం లాభం? మాకు తెలిసిన బహుశాస్త్ర జ్ఞానం, ఎన్నో గొప్ప గొప్ప యజ్ఞాలు చేసాం, ఏం లాభం అయ్యా? ఇవన్నీ ఉన్నప్పటికీ విష్ణువు యందు విముఖత్వం కలిగి ఉంటే ఇవన్నీ కూడా వ్యర్థములే. ఇవి తెలుసుకోవాలి. ఇక్కడ చివరి మాట విముఖాయేత్వధోక్షజే, ఆ మాట అద్భుతం. అధోక్షుడు అంటే నారాయణుడు. నారాయణుడి పట్ల విముఖత్వం కలిగి ఉన్నప్పుడు ఎన్ని వ్రతాలున్నా, ఎన్ని యజ్ఞాలున్నా, ఎన్ని తెలివితేటలున్నా, ఎంత శాస్త్రజ్ఞానమున్నా వ్యర్థమే. ఇది గ్రహించాలి. ఎందుకంటే భక్తి ఉంటేనే వీటన్నిటికీ అందమండి, భక్తి లేనప్పుడు వీటి వేటికి అందము లేదు. ఇది గ్రహించాలి. అది భక్తి చాలా గొప్పది. వీళ్ళున్నారే ఎవరు, ఈ స్త్రీలందరూ, వీళ్ళందరూ దేనికి పనికిరాని వారిని మేమనుకున్నాం ఇంతకాలం, అసలు పనికిరాని వారం మనమే అని ఎన్నాళ్ళకి తెలిసి వచ్చింది ఇక్కడ. ఎందుకంటే నాసాం ద్విజాతి సంస్కార న నివాసో గురావపి నతపో నాత్మమీమాంస న శౌచం న క్రియాశుభాహ. వీళ్ళెవరో మామూలు ఆడవాళ్ళు అనుకున్నాం, కానీ వీళ్ళకి ద్విజాతి సంస్కారాలు జరగలేదు, అంటే ఉపనయనాలు జరగలేదు, పోనీ గురువుల దగ్గర కూర్చుని వేదాంత శాస్త్రాలు నేర్చుకోలేదు, తపస్సును చేయలేదు, ఆత్మవిచారణ చేయలేదు, శాస్త్ర నియమాలు తెలియవు, అయినా వీరే మనకంటే గొప్పవారు. ఎందుకంటే భగవాన్ని యందు భక్తి కలిగి ఉన్నారు కనుక శాస్త్రాది జ్ఞానములు లేకపోయినా, పాండిత్యాదులు లేకపోయినా భక్తి చాలా గొప్పది. మొత్తానికి లీల ద్వారా కృష్ణుడు మనకి ఏం ఉపదేశం చేశాడో తెలిసింది కదా. అన్నిటికీ పరమార్థం భక్తి. ఇన్ని యజ్ఞాలు ఇన్ని యాగాలు ఎందుకు చేయాలయ్యా అంటే చిత్తం పరమాత్మ వైపు తిప్పడానికే చేయాలండి, లేనప్పుడు ఇవన్నీ చేసి వ్యర్థమే. ఎందుకు కర్మలు చేస్తున్నావు, ఎందుకు జపాలు చేస్తున్నావు? చిత్తం పరమాత్మ వైపు తిప్పాలి. పరమాత్మని తలంచుకోగానే కరిగిపోవాలండి, హృదయం కరగాలి, కళ్ళు జలజలా నీళ్లు రావాలి. అది రానంతకాలం
నాకు ఆ శాస్త్రం వచ్చు, ఈ శాస్త్రం వచ్చు, ఈ మాల ఇన్ని మాలలు తిప్పాను, ఇన్ని లక్షలు చేశాను, కావాలని డైరీ చూడండి అంటే లాభం లేదు తెలుసుకోండి. ఇక్కడ పరమాత్మ వైపు మనస్సు ఆ విధంగా లగ్నం అవనంతకాలం ఏం లాభము? ఇదిగో వీళ్ళకి లగ్నమైంది, ఇప్పుడు వారు గొప్పవారే, మేము గొప్పవారమా? కనుక వాళ్ళని వాళ్ళు తిట్టుకున్నారు, వీరిని మెచ్చుకున్నారు. భక్తి దృఢా నచాస్మాకం సంస్కారాది మతామపి. ఈ వాక్యం చాలా గొప్పది. సంస్కారాది మతాం అపి, సంస్కారాదులు కలిగిన వారమైనప్పటికీ భక్తి దృఢా నచ అస్మాకం, మాకు దృఢమైన భక్తి లేదు, వీళ్లకున్నది అవన్నీ కూడా అని మనస్సులో గట్టిగా అనుకుని వారందరినీ గౌరవించుకున్నారు. అంతేకాదు వీళ్ళందరూ పరమాత్మకు అన్నం పెట్టారయ్యా. మన అగ్నిహోత్రాల్లో వేస్తాం హవిస్సులు, వీడు ఏకంగా పరమాత్మకే పెట్టారు. ఎందుకంటే యజ్ఞస్వరూపుడు నారాయణుడు, యజ్ఞోవై విష్ణువు, ఆయన వచ్చి నిలబడ్డాడు అక్కడ. ఎదురుగా ఆయన వచ్చి నిలబడితే అగ్నిలో మేము వేస్తున్నాం. వీళ్ళు సాక్షాత్తు యజ్ఞేశ్వరుడైన విష్ణువుకి పెట్టారు. చెప్పండి ఇక్కడ అసలు ఎవరైనా అన్నాలు పెట్టేటప్పుట విష్ణుస్వరూపాయ అని అన్నం పెడతారు. అలాంటిది విష్ణువుకే అన్నం పెట్టారయ్యా వీళ్ళు, ఎంత గొప్పవారో చూడు ఇక్కడ. అందుకే పరమేశ్వరార్పణంబుగా పరజనులకు భిక్షమిడినా, పరజనులకు అంటే ఎవరికి భోజనం పెట్టినా నారాయణార్పణం అని పెడితే విష్ణువుకి వెళుతుందిట. అలాంటిది సాక్షాత్ పరమాత్మకే భోజనం పెట్టారంటే ఎంతకంటే ధన్యులు ఎవరు ఉంటారు అని గౌరవించారు. ఇందులో మనం గమనించవలసినవన్నీ అంటే పురుషుల్ని ఇక్కడ చూపించాడు, స్త్రీలను అక్కడ చూపించాడు. ఎవరు గొప్పవారు ఇందులో చెప్పండి? స్త్రీలు గొప్పవారు. అంటే భక్తికి స్త్రీ రూపం ఇచ్చారు ఇక్కడ, కర్మ అహంకారానికి పురుష రూపం ఇచ్చారు ఇక్కడ తెలుసుకోవాలి. ఇక్కడ అహంకారానికి పురుష రూపం, అర్పణకి స్త్రీ రూపం, ఇది తెలుసుకోవాలి. ఇక్కడ అహంకారాలు విడిచిపెట్టి అర్పించడం నేర్చుకోవాలి. కనుక తర్కాలు తీయకుండా, అహంకారాలు చూపించకుండా ఆశ్రయించడం, అర్పించడం అనే రెండు భావాలకి స్త్రీ రూపం ఉంది. అదే భక్తి యొక్క తత్వము. ఆ భక్తి ఎవరికున్నా వాళ్ళు గోపికలే, అది తెలుసుకోవాలి ఇక్కడ. అంటే పురుష రూపం ధరించిన జీవులు కూడా ఆశ్రయము, అర్పణము అనే భావాన్ని పొంది అహంకారాలు విడిచిపెట్టి పరమాత్మను పట్టుకోగలిగితే వాళ్ళు పరమాత్మ యొక్క అనుగ్రహానికి పాత్రులవుతారయ్యా అన్నాడు ఇక్కడ. కనుక కర్మ అహంకారం ఏదైతే ఉందో దానికి బ్రాహ్మణులు అనే పాత్ర చూపించి, అర్పణ రూపమైనటువంటి భక్తి ఏదైతే ఉందో దానికి పత్ని స్థానం ఇచ్చారు. ఈ కథని ప్రతీకవాదంతో పరిశీలించారు. పత్నులు భక్తి, పతులు కర్మ, కర్మభక్తి. వీళ్ళని ఏం చేశారు? మీరు వెళ్ళండి అక్కడికి, నన్ను మనస్సులో పెట్టుకుని మీరు వెళ్ళి మీ వారు చేస్తున్న యజ్ఞాలకి సహకరించండి అని పంపించారు కృష్ణుడు. అంటే అర్థం ఏమిటి? కర్మను మానేయమని కాదు, భక్తిని కలుపుకుని కర్మ చేయ, కర్మ ఫలం ఇస్తుందని చెప్పానండి ఇక్కడ. అందుకే వారితో కలిసి కర్మ చేసేది ఇక్కడ. ఇప్పుడు వీళ్ళు మళ్ళీ యజ్ఞం చేస్తారు. ఈ యజ్ఞం చేసిన వాళ్ళు మనస్సు ఎలా మారింది? ఈ యజ్ఞాలు విద్యల వల్ల లాభం లేదు, భక్తి ఉండాలి అని తెలుసుకుని యజ్ఞం చేశారు ఇక్కడ తెలుసుకోడు. ఇక్కడ వారి కర్మని వారు విడిచిపెట్టలేదు, భక్తిని కలుపుకున్నారు. కనుక ఈ లీల సాధారణంగా అలా చెప్పి దాటించేస్తాం. కనుక భక్తికి ప్రతీకలు మునిపత్నులు, కర్మకి ప్రతీకలు విప్రులు. కనుక భక్తి భగవంతుని అనుగ్రహం పొంది కర్మస్వరూపులైనటువంటి విప్రులతో కలిసి వారి హృదయంలో పరివర్తన చేసి భక్తిపూర్వక సత్కర్మాచరణ భగవదర్పణ బుద్ధితో చెయ్యాలి అనే సందేశాన్ని కథ ద్వారా మన కృష్ణ పరమాత్మ అందించాడు. అత్యద్భుతమైనటువంటి లీలగా దీన్ని భావించాలి. అనుగ్రహించిన విధానం చూడండి. తన యందు బుద్ధి నిలిపిన వారు అక్కడున్నారని ఆయనకు తెలిసింది. ఇవాళ లెటర్లు రాసి పంపించారో కబుర్లు పంపించారో, మన మానాన మనం ఆయనపై ప్రేమ కలిగి ప్రవర్తిస్తూ ఉంటే మనల్ని వెతుక్కుంటూ పరమాత్మ వస్తాడు. అది తెలుసుకోవాల్సిన ప్రధానమైన భావం అండి ఇక్కడ. అలా అనుగ్రహించాడు వారిని. వారు అనుకున్న మాటలు, విప్రులు అనుకున్న మాటల్ని పోతన గారు చాలా అద్భుతమైన ఒక మాట అన్నారు. అసలు విప్రులు ఇంత పశ్చాత్తాపడి చివరికి ఒక మాట అన్నట్ట, అహో వయం ధన్యతమాహా, మేము చాలా ధన్యులము, ఎందుకంటే ఇలాంటి భక్తి కలిగిన స్త్రీలకు పతులమయ్యాం గనక అన్నారు. చూసారా ఎంత అద్భుతమైన అంశం? దీనిలో అర్థమేంటి? కర్మ ఎప్పుడు ధన్యమవుతుంది? అంత భక్తి కలిగినప్పుడు అని చెప్పడం దీని యొక్క ఆంతర్యం అండి ఇక్కడ. అందుకే భక్తి కర్మకి పుష్టినిస్తుంది, జ్ఞానానికి రసత్వాన్ని ఇస్తుంది అని చెప్పారు ఇక్కడ. అందుకే భక్తి లేని కర్మ జడము, భక్తి లేని జ్ఞానము శుష్కము అని చెప్తారు ఇక్కడ. అందుకు భక్తి కలిస్తే జ్ఞానం రసమయమవుతుంది, భక్తి కలిస్తే కర్మ చైతన్యవంతమవుతుందయ్యా. అది దీనిలో చూపించిన అత్యద్భుతమైన భావం ఇక్కడ. కటకట మోసపోయితిమి కాంతల పాటియు బుద్ధి లేదు, అది వాళ్ళు అనుకుంటున్నారు.
కటకట మోసపోయితిమి కాంతలపాటయు బుద్ధి లేదు నేడిట హరిగానబో నెరుగము మేము దురాత్ములము మేము కల్మషోద్భటులము విష్ణు దూరగుల ప్రాజ్ఞతలేల తపంబులేల. అద్భుతమైన మాట విష్ణు దూరగుల. ఆ విష్ణువుకు దూరంగా ఉండే వారి తెలివితేటలు ఎందుకు, వారి తపస్సులు ఎందుకు అంటే భక్తి లేని వాళ్ళ తెలివితేటలు వ్యర్థము. ఇదే త్యాగయ్య చెప్తాడు, ఎవరి పాండిత్య మేమి నడుచురా ఎనుకులాబ్ధి చంద్ర ఒక కీర్తనలో. మరొకచోడు చెప్తాడు, మనసా మన సామర్థ్యములేలని. ఆయన ముందండి పాండిత్యాలు చమత్కారాలు, ఆయన ముందా తెలివితేటలు విన్యాసాలు. కర్మ చేసే శక్తి ఆయన, ఆలోచించే శక్తి ఆయన. ఆయన వల్ల రెండూ రాగానే ఆయన్నే కాదనంత బుద్ధిమంతుడైపోయేవా నువ్వు. అందుకే విష్ణు దూరకుల ప్రాజ్ఞత లేల తపంబు లేల పర్యటనము లేల శీలములు యాగములు మరియేల కాల్పనే. తెలుగులో చెప్తేనే అందం అండి ఏదైనా. ఆ కాల్పనే అనడంలో అందమైన భావం. ఇవన్నీ ఎందుకు చెప్పు, కాల్చడానికి కాకపోతే అసలు నిజానికి విష్ణు అంటే ఎవడయ్యా? దేశ కాల పృథక్ ద్రవ్యం మంత్రతంత్ర అర్త్విజోగ్నయ దేవతా యజమానశ్చ కర్తుర్ధర్మశ్చ యన్మయ. ఈ శ్లోకం ఈ ఘట్టంలో మరొక ముత్యం ఏమని చెప్తున్నా అంటే, యజ్ఞం చెయ్యాలి అంటే మంచి దేశం కావాలి, మంచి కాలం కావాలి. దేశం అంటే చోటు, మంచి చోటు మంచి కాలం, దేశము కాలము. రెండవది పృథక్ ద్రవ్యం అంటే వేరు వేరు ద్రవ్యాలు కావాలి. ఒక్కొక్క యజ్ఞానికి ఒక్కొక్క రకమైన ద్రవ్యాలు కావాలి, ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క రకమైన ద్రవ్యం కావాలి. కానీ యజ్ఞానికి ఉండవలసిన దేశం కాలం ద్రవ్యం. మూడవది మంత్రం తంత్రం ఋత్విజులు వీళ్ళందరూ ఉండాలి. ఆ తర్వాత అగ్నయ అగ్నులు ఉండాలి, దేవతా దేవతలు ఉండాలి, మొత్తం యజ్ఞానికి బాధ్యత వహించినటువంటి యజమాను ఉండాలి, తర్వాత క్రియారూపమైన కర్త ఉండాలి, నియమం తప్పకుండా చేసే ధర్మం ఉండాలి. ఇన్ని ఉంటే యజ్ఞం అవుతుంది. దేశం కాలం ద్రవ్యం మంత్రం తంత్రం ఋత్విజులు అగ్నులు దేవతలు యజమాని కర్తువు ధర్మము. ఈ 11 ఉంటే కానీ యజ్ఞం పుష్టి కాదు. వేదం ఏం చెప్తుందంటే ఈ 11 నారాయణుడే అని చెప్తున్నాయి, అది తెలుసుకోవాల్సింది. అందుకే యజ్ఞోవై విష్ణు యజ్ఞేశ అచ్యుత గోవింద, యజ్ఞమే విష్ణువు. ఆ విష్ణువు వచ్చి నిలబడ్డాడు అక్కడ. కనుక ఎవడైనా సరే కర్మలు చేసినప్పుడు ఆ కర్మని భగవన్మయమనే దృష్టితో చెయ్యాలి అనేటువంటి భావం ఇందులో చెప్తున్నారు. విష్ణువుకి ఇంద్రుడు ఏ స్థానంలో ఉంటాడో ఆలోచిస్తున్నట్ట, హస్తస్థానంలో ఉంటాడు ఇంద్రుడు. సూర్యుడు ఎక్కడుంటాడు, నేత్రస్థానంలో ఉంటాడు. వరుణుడు ఎక్కడుంటాడు, నాలుకయందు ఉంటాడు. ఇలా ఒక్కొక్క దేవత నారాయణ యొక్క ఒక్కొక్క అవయవ స్థానంలో ఉన్నారు. కానీ ఇంద్రాయ స్వాహ అని వేసినప్పుడు నారాయణుడి చేతికిస్తున్నాను భావించేవట. అలాగే సూర్యాయ స్వాహ అన్నప్పుడు నారాయణుని నేత్రములు కనబడుతున్నాయి. ఇలాగా నారాయణ్ణి భావిస్తూ ప్రేమగా యజ్ఞం చేసేటండి, ఎంత బాగున్నదో. అందువల్ల జడభరతులంత సిద్ధపురుషుడు అయ్యాడయ్యా అన్నాడు. కనుక యజ్ఞమంతా నారాయణ మయమని చెయ్యాలి, అది యజ్ఞోవై విష్ణు అని మాట. ఈ శ్లోకంలో అంత భావాన్ని చెప్పారు. ఇలా తెలుసుకుని జప హోమ అధ్యయనంబులు తపంబులు వ్రతములు లేని తరుణులు హరి సత్కృపు వడసిరి అన్ని కలిగియు చపలత పొందితిమి భక్తి సలుపమి నకట. దీన్ని బట్టి భక్తి చాలా శ్రేష్టమనే అంశాన్ని భగవానుడు తెలియజేశాడు. అటుపై ఒక లీల రాబోతూ ఉన్నది, అది దివ్యమైన లీల, ఉత్కృష్టమైన లీల. ఇంతవరకు జరిగిన లీలలు ఒక ఎత్తు, ఈ లీల ఒక ఎత్తు అండి. ఈ లీల ఎలాంటిది అంటే ఒకనొక మణిమొకటం లాంటిది. ఈ లీల మొత్తం వ్రజవాసులందరికీ కూడాను ఈయన పరమాత్మ అని తెలియజేసిన లీల. అంతవరకు ఈయన ఎన్ని లీలలు చేసినప్పటికీ మహిమలు కనబడుతున్నప్పటికీ ఇది ఏదో బయట జరిగినటువంటి విష్ణువు దైవల్ల అనుకున్నారు. అంతేగాని పరమాత్మ మహిమ అని తెలుస్తున్నా వెంటనే మాయి కప్పేసింది ప్రతి చోట. ఎందుకంటే ఇలా వచ్చి అలా లీల జరిగిపోతే అనుమానం వస్తుంది. ఉదాహరణకి స్వామివారు మద్ది చెట్లు కూల్చారు, వెంటనే అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ ఏమనుకున్నారు, ఈయనే కూల్చాడు కూల్చాడు అంటే పిల్లాడు ఎక్కడైనా కూల్చగలడా అంటే పాత చెట్లు కదా పుచ్చిపోయి ఉంటే లోపల అన్నట్టు ఆవిడు. ఈ పిల్లలు ఏదో అంటూ ఉంటారులే అన్నాడు. అంటే ఒక మహిమ కనబడుతున్నా వెంటనే అదేదో ఈశ్వరుడు అనుగ్రహం వల్ల ఈయన తప్పిపోయింది ప్రమాదం తప్ప ఈయన మహిమ అనే భావన నిలవనివ్వలేదు స్వామి, అవునా లేదా? ఉదాహరణకి దేవతల పైన కుసుమృష్టి కురిపిస్తూ ఉంటే ఏమిటి వానా అడిగారు పిల్లలు. ఇందాక మనం వచ్చాంగా గాలికి చెట్లు కదిలి పువ్వులు పడుతున్నాయి అన్నాడు. అంటే తాను పరమాత్మను తెలియనివ్వట్లేదు స్వామి. ఆయన తెలియనివ్వదలుచుకుంటే ఆపగలరా, తెలిసిపోతుంది అని. ఇంతవరకు ఒక్కసారి పరమాత్మతత్వాన్ని చూపిస్తున్నా వెంటనే మాయకప్పుతొచ్చాడు.
ఇప్పుడు చెప్పబోయే లీలలో ఆయన మాయ కప్పడానికి అవకాశం లేని లీల ఇది. ఎందుకంటే ఇది ఒక క్షణమో రెండు క్షణాలో ఒక పూటో కాదు. అలా చేసి అలా వదిలేడు అనుకోండి, వెంటనే అయ్యుంటుంది కాకపోయి ఉంటుంది అని రెండు భావాలు వస్తాయి. కానీ స్పష్టముగా ఏడు పగళ్ళు ఏడు రాత్రులు ఎవరూ చేయలేని పనిచేసి ఇతడే పరమాత్మ అని ప్రకటించిన లీల, అత్యద్భుతమైన లీలలో మనం ప్రవేశించబోతున్నాం. ఈ లీల రామాయణంలో రామపట్టాభిషేకానికి ఎంత ప్రాధాన్యమో భాగవతంలో ఈ ఘట్టానికి అంత ప్రాధాన్యమున్నది. అలాంటి దివ్య ఘట్టం వినడం ఒక మహాభాగ్యం, అది వింటే అనేక యజ్ఞములు చేసిన ఫలితం. అసలు ఆ ఘట్టాన్ని చెప్పుకుంటూ ఉంటే దానివల్ల పంచభూతాలు శాంతిస్తాయి. బయటవే కాదు, విన్న శరీరంలోని పంచభూతాలు కూడా శాంతించి వాడి శారీరక ప్రకృతి వైషమ్యాలు లేకుండా ఆరోగ్యాన్ని, మనస్సు ఒక స్థిమితాన్ని, స్వస్థతని పొందుతుందయ్యా అని చెప్పారు ఇక్కడ. అటువంటి దివ్యమైన అద్భుతమైన లీల ఏదో మొత్తం భాగవతంలో ఒక ప్రధానమైన లీలగా చెప్పుకోవచ్చు. ఈ లీల అటు లీలలకి ఇటు లీలలకి మధ్యలోని లీలండి ఇక్కడ. ఈ లీల తర్వాత అంతా కూడా పరమాత్మ భావం వెళ్ళి విరుస్తుంది. పైగా ఈ లీల చూపించాకనే ఇదివరకు ఇచ్చిన ప్రామిస్లన్నీ పూర్తి చేశాడు భగవానుడు. ఇది గమనించవలసిన అంశం లీల తర్వాతనే. ఎందుకంటే ఇంతకాలం కొలుచుకున్నటువంటి నందాదులకి బ్రహ్మానుభవం ఇవ్వద్దు, వాళ్ళకి ఇవ్వాలి. మీకు నాతో అనుభూతి అంటే బ్రహ్మానుభూతి కొన్ని రాత్రుల్లో ఇవ్వబోతున్నాను అన్నాడే, మరి అవి ఇవ్వాలిగా. ఇవన్నీ వాళ్ళకి ఇవ్వాలి అంటే ముందు తానేమిటో వాళ్ళ హృదయంలో నాటుకునేటట్టు ఒక లీల చేయాలి. అత్యద్భుతమైన ఆ లీలకి మనల్ని మనం సన్నాహపరచుకుందాం. ఎందుకంటే కృష్ణుని యొక్క వేణుగోపాల తత్వం, నాద రహస్యాలు, అటుపై గోపికా వస్త్రాపహరణ లీల, మూడవది యజ్ఞపత్నుల్ని అనుగ్రహించిన లీల, ఈ మూడు లీలలు కలిపి ఒకటిగా మనం చెప్పుకుని భక్తి యొక్క ప్రాధాన్యాన్ని మనం ప్రస్తావన చేసుకున్నాం. కర్మలు జ్ఞానము అవసరమే, వాటిని తీసేయరాదు. కానీ భక్తి లేనప్పుడు అవి వ్యర్థములు, భక్తి దృఢపడినప్పుడు వాటి అవసరం కూడా లేదు అనేటువంటి విషయాన్ని ఇంత స్పష్టంగా ఈ లీలల ద్వారా మనం చెప్పుకున్నాం. దీన్ని బట్టి కృష్ణలీలలన్నీ కూడా తత్వోపదేశాన్ని చేస్తున్న ఉపనిషద్వాక్యముల యొక్క కథారూపములు. ఇది గ్రహించవలసినటువంటి అంశం.